గోదావరి వరద ధాటికి కోనసీమలోని పలు ప్రాంతాలు ఆతలాకుతలమయ్యాయి. దీంతో చాలా మంది సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి సహాయం అందించేందుకు వసుద ఫౌండేషన్ ముందుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం లక్కవరం గ్రామంలో వసుద ఫౌండేషన్ ద్వారా వేలాది ఆహార పొట్లాలను బాధితులకు పంపిణీ చేశారు. మూడు రాష్ట్రాలలో వరద బాధితులకు సహాయం చేస్తున్న వసుద ఫౌండేషన్ సంస్థ చైర్మన్ మంతెన వెంకటరామరాజు వరదలో చిక్కుకున్న బాధితులకు ఆహారాన్ని అందించాలని రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ జంపన బుజ్జిరాజుకు సూచించడంతో వెంటనే స్పందించిన ఆయన సకినేటిపల్లి, రాజోలు మొదలగు గ్రామాలలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని గుర్తించి సుమారు 3000 ఆహార పొట్లలు తయారు చేసి పంపిణీ చేశారు. ఈ వసుద ఫౌండేషన్ సుమారుగా 10 సంవత్సరాల నుండి గ్రామాలలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారికి ప్రతి నెల పెన్షన్ సదుపాయం కూడా కల్పించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నది. ఈ కార్యక్రమంలో బోనం రాజు, మధురాజు, స్టూడియో వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి రాష్ట్రం అంతా కూడా, ఈ రాష్ట్రమే కాదు 2-3 రాష్ట్రాలు కూడా ఈ వరదల్లో చిక్కుకుని ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో మరి మాది వసుద ఫౌండేషన్ అని హైదరాబాద్లో ఒక సంస్థ ఉంది. దానికి చైర్మన్ మంత్రి వెంకటరామరాజు గారు ఆయన వెంటనే ఫోన్ చేసి ఈ వరదల్లో చిక్కుకుని ఆహారం అయ్యేందుక ఎవరైనా ఇబ్బంది పడుతుంటే తక్షణం వారికి మీరు వెళ్ళి ఆహారం అందించండి, వారికి సహాయ సహకారాలు చూడమని చెప్పేసి మాకు ఈ రాజోలు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వరద బాధితులందరినీ సహకారం అందించమని చెప్పడం జరిగింది. మేము వెంటనే మరి సకినేటిపల్లి లంక, సకినేటిపల్లి అప్పన్రావం లంక, టేక్సెట్పాలెం, అలాగే రాజోలు, ఇంకా ఈ ముంపు ప్రాంతాలన్నీ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో మరి వారిని గుర్తించి సుమారు 3000 ఆహార పొట్లాలు తయారు చేసి మరి ఆయా ప్రదేశాలకి అందివ్వడం జరిగింది. ఇవాళ మరి ఈ వెంకటరామరాజు గారు, వసుద ఫౌండేషన్ చైర్మన్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏ ఇబ్బంది పడినా కూడా పేషెంట్లకి, ఎంతోమందికి ముసలివాళ్ళు ఎలాంటి అనాథలుగా ఉండి పిల్లలు కూడా చూడకుండా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకి మరి ఎంతో సహాయం చేస్తూ అలాగే పెన్షన్లు కూడా ఇస్తూ ఉండేవారు అందరికీ. ఇయే కాకుండా విద్య, వైద్యం మీద ఎంతో మంచి దృష్టి పెట్టి సుమారు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు 4 రాష్ట్రాల్లోని కూడా ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇదే కాదు, మరి ముందు ఇంతకుముందు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ వరదలు దాంట్లో చిక్కుకున్న వాళ్ళకి కూడా ఆయన ఇక్కడి నుంచి సహాయ సహకారాలు అందించడం జరిగింది, 8 కోట్ల రూపాయలు. అలాగే ఎవరు ఇబ్బంది పడుతున్నా, ఎవరు ఎంతో ఈ అనాథలుగా ఉండి అనాథాశ్రమాలు సుమారు 400 అనాథాశ్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఎన్నో లక్షలు వెచ్చించేస్తూ ఉంటారు ఆయన, అటువంటి గొప్ప వ్యక్తి. మరి మన ప్రాంతమే కాదు, ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా సహాయ సహకారాలు అందించమని చెప్పడం జరిగింది. ఆ రంగ ఇవాళ నేను మరి నాతో పాటు భానురాజు గారు, మధురాజు గారు, ఈ స్టూడియో వర్మ, సహదేవ్, మా చిట్టి రామానంద మాస్టర్, ఇంకా అందరితో కలిపి